ప్రభువే స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం ఏలూరు అయ్యప్పన్న సమారాధన కమిటీ వారి 20వ సంవత్సర సందర్భంగా ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం. ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్న ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఒక గాడిలో పెట్టి ఒకే విధంగా మొదటి సంవత్సరం ఏ విధంగా అయితే పెట్టారో ఈ 20వ సంవత్సరం వరకు కూడా అదే విధంగా అదే సూత్రాలని అదే నియమాలను పాటిస్తూ కమిటీ వారందరూ కూడా ఎంతో శ్రమ కూర్చి వారికి ఎన్నో వ్యాపారాలు ఉన్నా ఆ వ్యాపారాలన్నీ పక్కన పెట్టి ఈ 2 నెలలు కూడా ఈ యొక్క అన్న సమారాధన కోసమే వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. మరి మోటూరు కనకేశ్వరరావు గారు మరి కాలం చేసిన వారు ఆశీస్సులు మన అందు ఉన్నాయి. అలాగే మనకి వెన్నుపూసగా ఉంటూ నూకల రామకృష్ణ గారు మనకి ఆయిల్ని ఇస్తున్నారు. అలాగే మన నెక్స్ట్ జెన్ ఫ్యాక్టరీ వారు కందిపప్పుని ఇస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మన లాయర్ గారు అప్పారావు స్వామి, రావి శ్రీను గారు ఆకులు శ్రీను అంటూ ఉంటాం అరిటాకులు, వారు అరిటాకులు ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ప్లేట్లో పెడతాం ఏదో విమర్శ చేస్తున్నారు, ఎందుకులే స్వాములు మనసులు నచ్చకూడదు అనే భావంతో దాతిచ్చిన ప్లేట్లు కూడా పక్కన పెట్టేసి ఈ సంవత్సరం మన కమిటీ వారు అరిటాకులు పెడుతున్నారు. అలాగే ఉదయం అల్పాహారం సుమారు 1500 మందికి అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. భిక్ష అనేది లిమిట్ లేదు, మేము 1000 వచ్చినా పెడతాం, 1200 వచ్చినా పెడతాం, 1500 వచ్చినా కూడా మన కమిటీ వారు వెనకాడకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు తప్ప ఇవాళ ఎక్కువ మంది వచ్చారు మా వల్ల కాదు అనే ప్రసక్తి ఇక్కడ లేదు. అలాగే ఇదే ప్రాంగణంలో ఈ 20వ సంవత్సరం జరుపుకుంటున్న ఈ అన్న సమారాధన కమిటీ వారు ప్రతి వారం రోజులకి ఏదో ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. ఈవెంట్ వలన ఏమవుతుందంటే అయ్యప్పలే కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉన్న మహిళలు ఎంతోమంది ఈవెంట్లో పాల్గొని ఈ అయ్యప్ప అన్న సమారాధన గురించి తెలుసుకుని అయ్యప్పల యొక్క క్రమశిక్షణ దీక్ష గురించి తెలుసుకుని వాళ్ళు కూడా మాకు ఎంతో చేయూతగా ఉంటున్నారు. ఎన్నో ఊర్ల నుంచి మరి ఈ సంవత్సరం మనకి పెరుగు పాలు కూడా ఒక దాత వచ్చారు. అలాగే మనం ఈ సంవత్సరం సిస్టమ్ అంతా కూడా మార్చారు మా స్థల దాత గారు. ఎప్పుడూ కూడా వర్షం వస్తే ఆ బురదలో కాళ్ళు పెట్టుకున్నారు స్వాములు, కాళ్ళు ఒరిసిపోతున్నాయి, స్వాములు చిక్కిపోతున్నారు, బాధపడుతున్నారనే ఉద్దేశంతో మా లింగమల్లి శ్రీనివాసేంద్ర బాబు గారు వారి కొడుకు సంతోష్ స్వామి చక్కగా ఇదంతా కూడా ప్లాట్ఫారం చేశారు. సుమారు 5000 చదరపు అడుగులు ఈ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈయన ఈ సంవత్సరం మొదటి వడ్డన సంబంధించి కూడా చౌదరి గారు ఒక ఆయన మహానుభావుడు, జాసి రాధాకృష్ణ గారు మనకి ఈ మనకి ఈ బేసిన్లో తీసుకెళ్లి వడ్డిస్తుంటే ఈ వేడిగా ఉన్న పదార్థం వడ్డించాలని స్వాములు చాలా మంది ఇదవుతున్నారని వారు మహానుభావులు ట్రాలీలు ఇవ్వటం జరిగింది. 6 ట్రాలీలు ఇచ్చారు. అలాగే ఇంకా కొద్ది రోజుల్లో తెలుస్తుంది టేబుళ్ళు కుర్చీలు కూడా కొంతమంది ఇస్తా అన్నారు. అది కూడా మన కమిటీ వారు ఆలోచనలో పెట్టారు. అవి కూడా కొనేసి ఈ యొక్క కమిటీకి ప్రతి వస్తువు కూడా సొంతది ఉండాలనే భావంతో మరి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. ఇలాంటి కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ప్రత్యక్షంగాను, ఎంతోమంది మహానుభావులు పరోక్షంగాను సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా ఒక పండుగగా తీసుకెళ్తూ ఈ సంవత్సరం మరి ఈ 26వ తారీఖున భారీ భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 4000 నుంచి 5000 అన్ని గ్రామాలకి కూడా ఆహ్వానం పంపడం అనేది ఈ కమిటీ యొక్క ఆచారం. ఈ కమిటీ యొక్క డిసిప్లిన్ ఎక్కడ కనపడుతుందంటే ఒక భజన కార్యక్రమం ఉంది అన్ని గ్రామాలకి ఆహ్వాన పత్రికలు పోయి అందరినీ గురుస్వాములు ఆహ్వానిస్తారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రసాద్ గురుస్వామి ఇంకో గురుస్వామి అనే భావం లేదు. అందరు గురుస్వాములు కూడా వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన పొరులోత్సవం 8వ తారీఖు మరి వచ్చే నెల అంటే నవంబర్ 6వ తారీఖు కార్తీక మాసంలో పొరులోత్సవం. ఈ పొరులోత్సవం మహోత్తరమైన ఉత్సవం. ఈ పొరులోత్సవంలో మీకు నిజం చెప్తున్నాను, రేపు పొరులోత్సవం రోజున ఇంటర్వ్యూ కూడా చేద్దాను. ప్రతి సంవత్సరంలో పొరుల్లో పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ మనసులో కోరిక అయ్యప్ప తీర్చాడు. తీర్థం కాదు ఆ తీరి ఎంతో ఆనందదాయకంగా ఉన్నారు. ఇంకో విషయం, అయ్యప్పని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ జన్మంతా ధన్యం. ఎవరైతే ఏలాకులం చేస్తారో వాళ్ళ జీవితం ఏలాకులంగానే వెళ్ళిపోతారు. ఎవరైతే విశ్వాసంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క నియమనిష్టలు పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలు నడుపుతూ, ఎందుకంటే స్వామి నామాల్లోనే ఒకటి అన్నదాన ప్రభువేశాన, అలాంటి కార్యక్రమంలో పాల్గొని విమర్శన చేయకుండా ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తూ స్వాములు ఎవరైతే సహకారం చేస్తారో వారందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళారు, వెళ్తున్నారు, ఇంకా వెళ్తారని మీ అందరికీ కూడా ప్రతికమ్మకంగా తెలియజేస్తున్నాను. మరి రేపు 13వ తారీఖున ఈ కార్యక్రమం ఆరంభం అవుతుంది. ఉదయం గణపతి హోమంతో ఈ కార్యక్రమం మొదలెడతాం. 14వ తారీఖు ఉదయం నుంచి అల్పాహారంతో అల్పాహారం కూడా మొదలవుతుంది. కాబట్టి ప్రతి అయ్యప్ప భవాని
సాయిమాల, గోవిందమాల, హనుమత్మాల అందరూ కూడా ప్రతి దీక్షాపరుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, ఈ కార్యక్రమంలో చేసే ప్రతి పని సద్వినియోగం చేసుకుని ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి సేన స్వామి అన్నదాన ప్రభు.